హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ ఎంతైనా భలే లక్కీ బస్సు. ఒక 4 వారాల క్రిందట స్టార్ మా వారి టీఆర్పీలు 500+ స్థాయిలో ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ మొదలయ్యాక 4 వారాల తర్వాత చూస్తే ఏకంగా 800+ టీఆర్పీలు వచ్చేసి ఆ ఛానల్ను ఏకంగా 1 చేసేసింది. అయితే ఇదంతా కూడా కేవలం జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ చేయడమేనా అనే ఒక క్వశ్చన్ వచ్చేసింది. రోజంతా టీవీలో 1 గంట పాటు కనిపించిన అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి తదితరులు చేయలేకపోయిన ఫీట్ను జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేశాడు? నిజానికి ఆ సీనియర్ స్టార్లు రోజు కనిపిస్తే ఇక్కడ జూనియర్ మాత్రం కేవలం 2 రోజులు మాత్రమే కనిపిస్తాడు. వారాంతం వచ్చే 2 ఎపిసోడ్లను మాత్రం హోస్ట్ చేస్తాడు. అయినా సరే ఈ కార్యక్రమానికి ఇంతేసి రేటింగ్ వచ్చేయడానికి కారణం ఏమై ఉంటుంది? దీని గురించి టీవీ అనాలిసిస్టులు మాట్లాడుతూ ఇక్కడ జూనియర్ హోస్టింగ్ టాలెంట్ 2 రోజులకి పనికొస్తే తక్కిన ఎపిసోడ్లలో కంటెస్టెంట్లు బలంగా ఉంటున్నారు, ముందులో ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు, తర్వాత ఇందులోని వివాదాలు, జ్యోతి ఎగ్జిట్, సంపూ సూసైడ్ డ్రామా, మధుప్రియ ఎగ్జిట్, దీక్షా పంత్ అందాలు, కిస్సులు అబ్బో నానా రచ్చరచ్చ చేసేశాయి. ఆటోమేటిక్గా ఈ కార్యక్రమంపై జనాల్లో ఆసక్తి పెరిగింది. ఇవన్నీ కలుపుకొని గతంలో స్టార్లు హోస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ను కేవలం గంటపాటే వేసిన ఈ స్టార్మా ఇప్పుడు బిగ్ బాస్ను మాత్రం ఏకంగా 9 గంటల నుండి 11 గంటల వరకు ప్రసారం చేస్తుంది. దాని కారణంగా ఈ కార్యక్రమానికి వీక్షకులు ఎక్కువైపోయారు. ఆ సమయంలో తెలుగు ఛానల్స్ను అటు ఇటు మారుస్తున్నప్పుడు అస్తమానం ఇదే ప్రోగ్రాం కనిపిస్తుంది ఏంటి అంటూ ఒక లుక్కేసే వీలుంది. ఈ విధంగా మా టీవీ అది ప్లస్ అవుతే దాని కారణంగా వస్తున్న టీఆర్పీలన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో పడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఎంతైనా లక్కీ అని. ఇది ఫ్రెండ్స్ అసలు మ్యాటర్.